విశాఖ మాజీ ఎంపీ వైసీపీ నేత ఎంవీవీ సత్యనారాయణ పై జనసేన కార్పొరేటర్ పీతలమూర్తి యాదవ్ సంచలన లేఖ బయటపెట్టారు. గతంలో ఎంవీవీ కోసం నేరాలు, ల్యాండ్ టైటిల్స్, ల్యాండ్ సెటిల్మెంట్లు, భూ కబ్జాలు చేశారని, దీని ద్వారా 500 కోట్ల ఆస్తులు వచ్చాయని, అవన్నీ ఒప్పుకోవడానికి తాను సిద్ధంగా ఉన్నానని వెంకట హేమంత్ కుమార్ మూర్తి యాదవ్ కి లేఖ రాశారు. ఆ లేఖను నిన్న మూర్తి యాదవ్ విశాఖలో వెల్లడించారు. మద్దిలపాలెం బస్టాప్ వద్ద ఓ అజ్ఞాత వ్యక్తి తనకు లేఖ అందజేస్తున్నట్లు మూర్తి యాదవ్ తెలిపారు. లేఖలోని అంశాలను వివరిస్తూ వివిధ చోట్ల 5 విల్లాలను తన పేరుపై ఎంవీవీ రాశారని చెప్పారు. అదేవిధంగా విలువైన కార్లు కూడా ఉన్నాయన్నారు. రిషికొండ తారకరామ్ లేఅవుట్లో 267 గజాలు, అలాగే 1333 గజాలతో సహా వివిధ గ్రామాల్లో 10 ఎకరాల కొద్దీ తోటలు, భూములు ఎంవీవీ తన పేరిట రాశారన్నారు. తన మూట కారణంగా ఆయన వేల కోట్ల వ్యవహారంలో లబ్ధి పొందారన్నారు. అయితే బుధవార పాడుతో ఇతర ప్రాంతాల్లో బెదిరించి ఎంవీవీ లాక్కున్న భూములే ఎక్కువ ఉన్నాయని చెప్పారు. ఆయన కుటుంబం కిడ్నాప్ కథ డ్రామా అని చెప్పారు. అదేవిధంగా విశాఖలోని ఐఎన్ఎస్ కళింగ 110 ఎకరాల ఎస్ఐ భూమిని మాజీ సీఎస్ కు దక్కేలా చేశారన్నారు. సజ్జల రామకృష్ణారెడ్డికి 500 ఎకరాలకు పైగా భూమిని ఇలాగే ఇచ్చామని చెప్పారు. అలాగే విజయసాయిరెడ్డి, ఆయన అల్లుడు, సోదరుడు, వైసీపీ నాయకులు డేగా వెంకట గార్డెన్ స్టాట్స్ పేరిట తాము సెటిల్మెంట్లు చేశామని విశాఖ సిబిసిఎన్సి చెప్పారు.